నమస్తే, మీరు చూస్తున్నది 69 న్యూస్. మంచిరాల జిల్లా లక్షరిపేట జాతీయ రహదారిపై మండల రైతుల రాస్తారోకో, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు తక్షణమే అందించాలని డిమాండ్. మంచిర్యాల జిల్లా లక్షటిపేట జాతీయ రహదారిపై మండల రైతులు రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా చుక్కారెడ్డి అనే రైతు మాట్లాడుతూ, గూడెం ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు విడుదల చేయకపోవడం వలన పంట పొలాలు ఎండిపోయాయని వాపోయారు. ప్రభుత్వం వెంటనే స్పందించి సాగునీరు అందేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. వెంటనే సంఘటనా స్థలానికి తహసీల్దార్ శ్రీనివాస్, ఇరిగేషన్ ఏఈ అశ్విన్ కుమార్ చేరుకుని సమస్యను పరిష్కరించేలా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇవ్వడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఇక్కడ ఉన్న వాళ్ళందరం పరిస్థితి వర్షకాలం దోమపోటుతో డబ్బులు పట్టుకొని మందులాగే పరిస్థితి ఉంటే, ఆడికే తట్టుకోలేని పరిస్థితులు ఉంటే, సెకండ్ క్రాప్లలో ఊళ్ళకి వచ్చి రాజకీయ నాయకులు అధికారులు అనధికారులు తెలియదు కానీ, మీరు సెకండ్ క్రాప్ నిలుస్తాను నాటు పెట్టుకోరు నాటు పెట్టుకోరు, పిల్లల మీద ఉన్న పుస్తక కడికెళ్ళి ఉన్నాయి కూడా తీసుకొచ్చి అమ్మి పెట్టి మళ్ళీ పెట్టినావు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్రాప్ కూడా నీళ్ళు ఇక మళ్ళీ ఇది వేయింది అది వేయింది అనుకుంటుంటే, ఇప్పుడు సెకండ్ క్రాప్ ఫస్ట్ క్రాప్ రెండు వేయినాయి. కలెక్టర్ గానీ మినిస్టర్ల సీఎం గారు ఎవరొచ్చి ఆ ఊళ్ళలో విజిట్ చేసి మాకు మరి మనం ఈ ఊళ్ళలో తిరిగి మందు డబ్బులను సబ్సిడీ కూడా తవ్వడానికి కొనిస్తారా? ఇప్పుడు మందు డబ్బులు కొనుక్కునే పరిస్థితి కూడా లేదు. ఇక కనీసం ఆయనకి మళ్ళీ ఆ ఫస్ట్ నష్టపరిహారం పోని సెకండ్ ఇప్పుడు సెకండ్ వేయడానికి నష్టపరిహారం కట్టిస్తారా? కలెక్టర్ వచ్చి ఊళ్ళలో విజిట్ చేసి దీని గురించి ఏమాలోచిస్తాడో, రైతులకు మన సబ్సిడీ తోటి డబ్బులు కొనిస్తామని సీఎం గారికి ఆదేశిస్తాడా? ఎమ్మెల్యే గారికి నీళ్ళు ఇస్తున్నాను, ఎమ్మెల్యే గారికి సిటీ కేబుల్ వేసుకొని వారాల పొంటే అందరికీ నాటు పెట్టుకొని నాటు పెట్టుకోరని ఇప్పుడు కనిపించలేదు ఊళ్ళలో. అది మరి మా రైతులకు మంచుకోండి. ఎమ్మెల్యే ఫండ్ నుంచి ఎమ్మెల్యే డెవలప్మెంట్ ఫండ్ ఉంటుందా, డెవలప్మెంట్ ఫండ్ కింద సబ్సిడీగా మనిషికి ఒక మందు డబ్బు కొనివ్వని ఎమ్మెల్యే గారిని కోరుకుంటాను. ప్లస్ మేము అధికారులను అనికారులను అందరిని కోరుకుంటాను. దీని మీద ప్రతి రైతుకు మంచి ఒక డబ్బు కొనిస్తావా? మరి సెకండ్ క్రాప్ ఫస్ట్ క్రాప్ రెండు క్రాప్ పోయినాక మరి ఏమైనా గవర్నమెంట్ ఏమైనా అధికారికంగా మాకేమన్నా సబ్సిడీ అందించడానికి ఏమైనా ఉంటుందా అంటే అనేది ఏం ఆశ లేదు దీన్ని.